నల్గొండ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మన్ని కృష్ణ అర్జున్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. క్రమంలో ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ మండల మహిళా అధ్యక్షురాలు కొప్పోలు విమలమ్మ, కంచనపల్లి మాజీ సర్పంచ్ కాసర్ల విజయరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మర్రి వెంకన్న యాదవ్, వార్డు సభ్యులు నవీన్ చారి, జనగం సుభద్ర, డోరపల్లి యాదయ్య, సీనియర్ నాయకులు బక్కతోళ్ల మారయ్య, జిల్లా సాయిలు మలపారాజు, రాములు వైరు, కృష్ణయ్య, గౌడ్ కొప్పోలు, అశోక్ కొప్పోలు, లింగస్వామి, నేలపట్ల అశోక్, నరేష్, సుగ్నమ్మ, జయమ్మ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కంచర్ల భూపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా రెండవసారి గెలిపించుకోవడం కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా మా టిఆర్ఎస్ గ్రామ కుటుంబ సభ్యులం అందరం కలిసి భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నాము. కేసీఆర్ గారు మహిళలకు సంబంధించి ఈసారి మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈసారి భూపాల్రెడ్డి గారు గెలిచినాక మా భూపాల్రెడ్డి గారిని గెలిపించి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గారిని సీఎం కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వడానికి మేము అందరం కంకణబద్ధులై పనిచేస్తున్నాము. అట్లాగే ఈసారి గెలిచిన తర్వాత మహిళలకు, ప్రతి మహిళకు 18 సంవత్సరాల నిండి ఉన్న ప్రతి మహిళకు కూడా మహిళాభృతి కింద 3016 రూపాయలు కూడా మహిళాభృతి ఇవ్వడం కోసం మహిళల్ని గుర్తించండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటేనే ఇలా ప్రజల గుండెల్లో దేవునిగా నిలిచిపోయిండు. అట్లాగే మా నల్గొండ నియోజకవర్గానికి వస్తే కంచర్ల భూపాల్రెడ్డి గారు, ఫస్ట్ సారి మేము కంచర్ల భూపాల్రెడ్డి గారిని భారీగా కష్టపడి గెలిపించుకున్నాము. ఈసారి కూడా రెండవసారి ఒక 30,000-35,000 మెజారిటీతో రెండవసారి గెలిపించుకోవడానికి కంకణబద్ధులై పనిచేస్తున్నాము. అన్ని విధాలుగా సంక్షేమ పథకాలంటే ఏంటివన్నీ డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. వృద్ధులకు సంబంధించి ఇప్పటి వరకు ఇచ్చేది వృద్ధులకు 2,000 రూపాయలు, వికలాంగులకు 3,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఈసారి మూడోసారి గెలిచిన తర్వాత 3,016 రూపాయలు, 6,016 రూపాయలు పెన్షన్ కూడా వస్తుందని చెప్పి వివరిస్తున్నాము. అట్లాగే రైతుల విషయానికి వస్తే రైతులకు రైతు బంధు, రైతు బీమా, రైతులకు ఐకేపీ సెంటర్లు, ప్రతి విలేజ్కి ఐకేపీ సెంటర్లు పెట్టి రైతులకు మద్దతు ధర కల్పిస్తుండ్రు. రైతులు అంటేనే ఈరోజు రైతే రాజు అనే విధంగా ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్లో పాలన జరుగుతుంది. అన్ని విషయాలుగా మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే ఈసారి కూడా కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే మాకు అన్నీ వస్తాయని చెప్పి ప్రజల్లో కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే కంచర్ల భూపాల్రెడ్డి గారిని నల్గొండ ఎమ్మెల్యేగా మేము భారీ మెజారిటీగా గెలిపించుకోవడానికి శాయశక్తులా కృషి చేసి అన్ని విధాలుగా మేము సాయం చేసి సార్ని మా గుండెల్లో దాచుకొని కేసీఆర్ గారు దేవుడు అని చెప్పి కంచర్ల భూపాల్రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడే కంచర్ల భూపాల్రెడ్డి గారి గెలుపు కోసం మేము ఇంటింటి ప్రచారం, కంచపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము. మన కేసీఆర్ ప్రభుత్వము ఇచ్చే పథకాలు చెప్పుకుంటూ, మన గవర్నమెంట్ ఇచ్చే, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు చెప్పుకుంటూ ఎలా అభివృద్ధి జరిగింది, ఎలా అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనలు చెప్పుకుంటూ ఎన్నెన్నో పథకాలు మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మనము కారు గుర్తుకు ఓటేసుకొని మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డ కంచర్ల భూపాల్రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నాము. ఈరోజు కంచపల్లి గ్రామంలో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, కేసీఆర్ సీఎం అయ్యాక మనకు ఎన్నో చాలా రకాలుగా అభివృద్ధి జరిగినది. ఇంకా కూడా మనం మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందనేది మేము బలంగా కోరుకుంటున్నాము. బలంగా కూడా ఓటేసి గెలిపించుకోవాలని, మన ఎమ్మెల్యే గారికి ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ మనవి చేస్తున్నాము. అలాగే ఎన్నో మహిళలకే కావచ్చు, మనము కరెంటే కావచ్చు, మనము ఇంకా చాలా పథకాలు, పెన్షన్స్ చాలా పథకాలు మనకు చాలా వస్తున్నాయి. ఇంకా కూడా పెన్షన్ ఈరోజు డిజబుల్ క్యాండిడేట్స్ పెన్షన్ 3,000 పెన్షన్ 4,000 అయింది, 4,000 తర్వాత 5,000 అవుతుంది. మహిళలకు కూడా పెన్షన్ సౌభాగ్యలక్ష్మి, మైనార్టీలకు కూడా ఎన్నో రకాలుగా మనకు వస్తున్నాయి. మనకు సన్న బియ్యం రేపు హామీ ఇచ్చారు. ఇంకా కూడా మనకు ఇన్సూరెన్స్, 5 లక్షల ఇన్సూరెన్స్ హామీ ఇచ్చారు మహిళలకు. 24 గంటల ఉచిత కరెంటు, అలాగే మనకు ఐకేపీ సెంటర్లు, మనకు ఒడ్ల పైసలు కూడా మనకు డైరెక్ట్ మనకు అకౌంట్లో పడము. 15 లక్షల ఆరోగ్య బీమా. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 అని కాదు, చాలా ఉన్నాయి. మనం చెప్పడానికి కూడా ఎన్నో ఉన్నాయి. ఇంకా కూడా మనం కేసీఆర్ గారిని గెలిపించుకొని మన తెలంగాణ ప్రభుత్వం మనం అభివృద్ధి చేసుకొని, మన తెలంగాణ కారు గుర్తు కోటేసుకొని మనం కంచర్ల భూపాల్రెడ్డి గారిని గెలిపించుకోవాలని అందరికీ మనవి చేస్తూ, ఈ ప్రచారంలో భాగంగా అందరికీ మనవి చేస్తూ గెలిపించుకొని మనం మూడోసారి మనం తెలంగాణ సీఎం కావాలని కోరుకుంటున్నాము. చేయాలనే ఆకాంక్షతో అందరూ స్పందించి కేసీఆర్ గారిని గెలిపించుకోవాలని, అదేవిధంగా ఇక్కడ భూపాల్రెడ్డి గారిని ఇదివరకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని అందరూ గట్టిగా ప్రచారం చేయడం జరుగుతుంది మా కంచర్పల్లి గ్రామంలో. మా గ్రామ ప్రజలకు నేను ముఖ్యంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, గ్రామ ప్రజలారా, ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి.
గత 5 ఏళ్లకు బిఫోర్ ఇతర ప్రభుత్వ పాలన ఉన్నప్పుడు మన ఊరు గాని మన నియోజకవర్గం గాని ఎలా ఉండే, ఈనాడు 4.5 సంవత్సరాల తర్వాత మన నియోజకవర్గంలో నల్లగొండే గాని ఈ రోజు రోడ్లు గాని ఇతర అన్ని మెడికల్ కాలేజీ గాని ఐటి హబ్బే గాని ఇతర కాలేజీలే గాని ఎంతో అభివృద్ధి సాధించింది. అలాగానే మన కంచనపల్లి గ్రామంలో 1 కోటి పైన ఫండ్ సాధించి ఈరోజు పరిశుభ్రత కొరకు పట్టణాలకు సమానంగా పరిశుభ్రత కొరకు ట్రాక్టర్ కేటాయించడం జరిగింది ఈ ప్రభుత్వంలో. మరియు వైకుంఠధామము కొత్త గ్రామ పంచాయతీ 1.5 కిలోమీటర్ల రోడ్లు 1 కిలోమీటర్ల డ్రైనేజు ఇవన్నీ నిర్మించుకోవడం జరిగింది. గత ప్రభుత్వాల కంటే ఈసారి 4.5 సంవత్సరంలో చాలా చెప్పుగా అభివృద్ధి సాధించాము. ఇక ముందు కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి సాధించాలంటే మీరు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల్లో ఖచ్చితంగా పోయినసారి కంటే ఈసారి భారీ మెజారిటీతో కంచర్ల ఉపాలరెడ్డిని గెలిపించబోతున్నామని కంచనపల్లి గ్రామ సర్పంచ్ కృష్ణార్జునరెడ్డి తెలుపుతున్నారు. లక్ష్మణ్తో డిఎస్ కంచనపల్లి. ఎవరన్నా ముఖ్యమంత్రి? ఎవరన్నా ముఖ్యమంత్రి? జై తెలంగాణ.